అందరు నమస్కారం అండి. ఈరోజు మీడియా వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉందండి. ఇంకా చాలా కొన్ని రోజులే 11th మా సినిమా రిలీజ్ అండ్ నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే ఈ టైం కోసం ఆల్మోస్ట్ మేబీ 15 ఏళ్ళు వెయిట్ చేసి ఉంటాను. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నాకు మళ్ళీ ఆ 15 ఏళ్ళు బతిందట అనిపించింది. సో రిలీజ్ ఎప్పుడవుతుంది వెయిటింగ్ నేను. బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, సినిమా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ నేను మా నాన్న ఈ సినిమా ఇప్పుడు కూడా నేను ఎంత కాన్ఫిడెంట్గా లేను, బట్ ఈ సినిమాకైతే నేను నిజంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఫస్ట్ నుంచి మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సినిమా గురించి మీడియా వల్ల. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫైనల్గా రిలీజ్ దగ్గరికి వచ్చింది. అండ్ ప్లీజ్ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, డెఫినెట్గా. ఎందుకంటే మా నాన్న లవ్ స్టోరీస్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఈ స్టైల్లో మా నాన్న లవ్ స్టోరీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బట్ ఈ లవ్ స్టోరీ అయితే చాలా మంచి పేరు వస్తుంది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్ అవుతుంది టాలీవుడ్లో. అంటే యా, ఇది నార్మల్గా ఒక కాలేజ్ లవ్ స్టోరీ కాదు. ఇది ఒక 1971 ఒక ఆర్మీ ఇండో పాక్ లవ్ స్టోరీ. ఇది ఫస్ట్ ఆర్మీ అనగానే నాకు కొంచెం నాకే అనిపించింది, నేను సెట్ అవుతున్న ఆర్మీ రోల్లో అనిపించింది. బట్ నేను ఒక మంచి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పేరు మా కోచ్, హిస్ నేమ్ ఇస్ గావిన్ సార్. ఐ రియలీ థ్యాంక్ హిమ్. మా నాన్న నాకు 3 మంత్స్ ఉంది టైం అనగానే నేను ఐ జస్ట్ వెంట నాక్ గావిన్ సార్ డోర్ అండ్ ఐ సెడ్ సార్ ప్లీజ్ హెల్ప్ మీ. అండ్ ఆయన వల్లే నేను ఆర్మీ ఆ డ్రెస్లో ఫిట్ అయ్యాను నేను. హీ మేడ్ మీ స్ట్రాంగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఫ్రమ్ ఇన్ సైడ్ ఆల్సో. అండ్ ఈస్ అ వెరీ స్పెషల్ పర్సన్ టు మీ ఇన్ మై లైఫ్. సో ఐ హావ్ టు రియలీ థ్యాంక్ మై కోచ్, మై గావిన్ సార్ ఫర్ దాట్. అంటే యా అండి, ఆర్మీ అనగానే డెఫినెట్గా చాలా హోమ్ వర్క్ చేశాను నేను. ద వే దే వాక్, వాళ్ళ సెల్యూట్ కానీ దాని మీద చాలా రీసెర్చ్ చేశాను నేను. టైం పట్టింది సార్, కొంచెం టైం పట్టింది. అండ్ డాడీ క్యారెక్టర్ చెప్పాక కూడా ఆ క్యారెక్టర్ తగ్గ నేను కొంచెం ట్రై చేశాను. సో ఇట్ టుక్ లిటిల్ టైమ్. ఎస్, అంటే ఒకటి మాట చెప్తానండి, ఇది నా డెబ్యూ కాబట్టి ఏదో ఒక చాలా పెద్దగా చూపించడం కానీ అలా ఉండదు. మీరు సినిమా చూడండి, చాలా స్టోరీ ప్రకారంగానే చాలా న్యాచురల్గా ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్. బట్ తన ఆర్మీ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. బట్ అది ఏది ఏదో ఒక డెబ్యూ హీరో లాంచ్ అవుతున్నారు కాబట్టి అన్నీ యాడ్ చేసినట్టుగా మాత్రం ఉండదు, స్టోరీ తగ్గట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆర్మీ పార్ట్ చాలా ఉంటుంది సార్, ఎందుకంటే హీరో ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. సో ఫస్ట్ నుంచి ఎంతగా ఉంటుంది. యా ఐ డూ బిలీవ్. లేదండి, ముందు నుంచి నేను నమ్మేవాడిని, బట్ ఎక్స్పెక్ట్ చేయాలి ఆ ఫిల్మ్కి ఇది వస్తుందని. అంటే యా, చిన్నప్పుడు అది నేను ఆల్మోస్ట్ ఒక 4th క్లాస్లో ఉంటాను బుజ్జిగాడు అప్పుడు. అంటే వాట్ వాజ్ ది క్వశ్చన్? హౌ అంటే నేను యాక్టర్గా నేను చాలా మెచ్యూర్ అయిపోయాను. ఇప్పుడు యాక్టింగ్ గురించి నాకు అన్ని తెలుసు చెప్పట్లేదు, బట్ నా పాత సినిమా కన్నా ఇప్పుడు కొంచెం ఏదో కొత్త నేర్చుకున్నాను. అండ్ అది నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి జరుగుతుంది. చిరుత అప్పుడు నాకు ఏం తెలియలేదు, బట్ బుజ్జిగాడే కొంచెం నేర్చుకున్నాను. అలా ప్రతి సినిమాకి ఏదో కొంచెం నేర్చుకుంటూనే వచ్చాను. సో ఇప్పుడు ఏదో కొంచెం తెలుసు, మేబీ నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. యా యా, అంటే ధోని అన్నది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, ఆంధ్రపూరి అనేది డిఫరెంట్ స్టోరీ. బట్
ఈ సినిమా అయితే ఇట్స్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఆకాష్ అలా ఫీల్ అయ్యన్నారు అది? లేదు సార్, అంటే నేను మా నాన్న ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఈ స్టోరీ వినగానే నేను నిజంగా అంటే ఇది మా నాన్నే రాసింది అనుకున్నాను. ఎందుకంటే ఆయన స్టైల్ వేరు, ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టైల్. మీరు ట్రైలర్ నుంచి చాలామంది చెప్తున్నారు ఏంటి మీ నాన్న ఇంత కొత్తగా తీసారేంటి అని అన్నారు. సో నాకు అప్పుడు అనిపించింది. సో అండ్ నేను అందుకే ఆ మాట అన్నాను, ఇది మా నాన్న లాంచ్ అయితే నేను మా నాన్న లాంచ్ చేస్తాను అన్నాను. అందుకే లేదండి, నాకు పెద్దగా ఏం ఇబ్బంది అనిపించలేదు. అంటే చాలామంది అడిగారు ఈ క్వశ్చన్, మీ నాన్న ఉన్నారు కదా అలా వేసామని. నాకు మెయిన్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ అంటే మా నాన్న అక్కడ ఉన్నారన్న కన్నా ఈ సీన్స్ సినిమాలో ఎలా ఉంటుంది, స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది, నాకు మెయిన్ అదే ఉంటుంది ఎక్కువ మోర్ దెన్. అలా అలా ఏం లేదండి, అంటే లైక్ అదే ఇక్కడ చెప్పలేదు. ఏం సార్, ఏం సార్, అంటే ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ సార్, బట్ ఏది ఏదో నా కోసం యాడ్ చేసినట్టు మాత్రం ఉండదు. కథ ప్రకారంగా ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వస్తుంది. ఈజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనమాట సినిమాలో. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా పేపరు రోడ్డు మీద ఇలా పడేసినా ప్లీజ్ డస్ట్బిన్ ఏంటని చెప్తాడు, అలాంటి క్యారెక్టర్. సో బికాస్ ఈజ్ చిన్నప్పటి నుంచి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు కాబట్టి దానికి లోపల నుంచి అది ఉంటుంది అనమాట ఇండియా మీద రెస్పెక్ట్. యా అండి, పాకిస్తాన్ అమ్మాయిని లవ్ చేస్తాడు. సో పాకిస్తాన్ ట్రావెల్ ఉంటుంది సార్, అది మీ సినిమా చూడాలి. అంటే సినిమాలో ఎస్ అండి, సినిమాలో చాలా అమేజింగ్ యాక్షన్ ఉంటుంది. మీరు సినిమా చూస్తే అర్థం ఉంది, ఫైట్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ రిస్కీ షాట్స్ అంటే నాకు మామూలుగా అంటే ఫైట్స్ అంటే చాలా ఇష్టం. సో ఏదైనా సరే కొంచెం నేను చేసేవాడిని ఎక్సైట్మెంట్తో. బట్ మా ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఆయన చాలా జాగ్రత్తగా నాతో చేయించారు ఏం కాకుండా. సో ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనకి రీఇన్కార్నేషన్ ఫిల్మ్ అనగానే చాలామంది మగధీరతో కంపేర్ చేస్తున్నారు. బట్ రీఇన్కార్నేషన్ అనేది చూస్తే మనకి ఫస్ట్ ఎప్పటి నుంచో నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేశారు అండ్ మగధీర మనం రీసెంట్గా. సో చాలా రీఇన్కార్నేషన్ ఫిల్మ్స్ వచ్చాయి, బట్ ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా అంటే ఏ రీఇన్కార్నేషన్ ఫిల్మ్ లేనిది ఈ సినిమాలో ఒకటి ఉంటుంది, అది మీరు సినిమా చూసాక చెప్పాలి. చాలా ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది సినిమాలో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ట్విస్ట్. సూపర్ న్యాచురల్గా ఉండదు సార్, అంటే లైక్ మీరు చూడగానే అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ బిలీవబుల్ అండ్ ఇట్స్ అమేజింగ్ ఇది అనమాట. The movie same, my age, I'm 20. 20. అంటే ఎవరిని తాగేయడం పెట్టుకోలేదండి, మహేష్ బాబు గారు చేశాను. అంటే ఫస్ట్ రామ్ చరణ్ గారితో లాంచ్ అయ్యాను, ఆ తర్వాత ప్రభాస్ గారితో చేశాను, మహేష్ బాబు గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారితో చేశాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఆల్మోస్ట్ ఆల్ ద టాప్ స్టార్స్తో చేశాను. వెరీ వెరీ లక్కీ. అండ్ మీరు అన్నట్టుగా అంటే వాళ్ళందరూ అందరి దగ్గర చాలా నేర్చుకోవచ్చు, బట్ ఇతను టార్గెట్ పెట్టుకొని అలా ఏం లేదు. అంటే అక్కడ రీచ్ అయ్యాలంటే కష్టపడాలండి. సో దానికి నేను ఫస్ట్ నుంచి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అండ్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను, అండ్ ఇంకా కష్టపడతాను. మీరు రోల్ మోడల్గా ఫీల్ అయ్యే హీరో ఎవరు? రజనీకాంత్ గారు అండి. రజనీకాంత్ గారు అంటే పిచ్చి, ఆయన ఈజ్ మై గాడ్. చిన్నప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం. సో రజనీకాంత్ గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ.
రోల్ మోడల్. మీరు మాట్లాడే విధానం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్కువ మీ ఫాదర్ని రిప్లికేట్ చేస్తుంది, అది ఎలా చిన్నప్పటి నుంచి ఇమిటేట్ చేయడం వల్ల లేదంటే ఎలాగా? లేదు సార్, అంటే ఏమో తెలియదు, అంటే మా నాన్న చూసి చూసి నాకు అది బాడీ లాంగ్వేజ్ వచ్చిందేమో. అదే మీరు అన్నట్టు చాలా మంది చెప్పారు మీ నాన్న మాట్లాడుతున్నాం అని. సో మేబీ ఆయన చూసి నాకు వచ్చినట్టు ఉంది అంతే. నేను యాక్చువల్లీ ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నాను. చాలా మంది అంటున్నారు ఏంటి సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ వీళ్ళందరూ జిందాబాద్ చెప్తున్నారు ఏంటో అని, బట్ అది సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్ అది. అండ్ ఆ సీన్ మాత్రం నేను అంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సీన్ మా నాన్న ఆ సీన్ నాకు చెప్పగానే ఇంత మంచి సీన్ ఇది, అండ్ ఆఫ్టర్ గేమ్ 100% అనిపించింది. సో అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ డైలాగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ డైలాగ్ చూసింది చాలా తక్కువ, అది చాలా పెద్ద సీన్ అది, ఇంకా చాలా మంచి మంచి డైలాగులు ఉన్నాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అందరు చూడండి. అంటే వచ్చేయండి, అంటే మీ ఆ సీన్ అప్పుడు వచ్చింది. ఆ సీన్ అప్పుడు ఆల్మోస్ట్ 400 to 500 జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు చుట్టూ. ఆ డైలాగ్ మెహబూబ జిందాబాద్ డైలాగ్ చెప్పగానే చాలా మంది అందరు క్లాప్స్ కొట్టారు. అండ్ కొన్ని కొన్ని సీన్స్ వచ్చాయి సినిమాలో చూసి క్లాప్స్ కొడితే క్యాబ్ ఫీల్ అవుతాను. I'm waiting for that. మీరు చాలా చిన్నప్పుడే మహేష్ బాబు కోసం ఒక స్టోరీ రాశారని మీ ఫాదర్ చెప్పారు. సో ఈ సినిమాలో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఈ సినిమాలో నా ఇన్పుట్స్ ఏం లేదు. అంటే అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏదో సెకండ్ క్లాస్ లేదు వచ్చిందంటే ఏదో చెప్పేశాను మా నాన్నకి, బట్ ఈ సినిమాలో మాత్రం నేను ఏం ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఎవ్రీథింగ్ నేను సర్ప్రైజ్ అయిపోయాను మా నాన్న ఇచ్చిన ఎవ్రీ సీన్ సీన్కి. సో నా ఇన్పుట్స్ ఏం లేదు సార్ సినిమా. ఎస్ సార్, నెక్స్ట్ పిక్చర్ మన నాన్నతోనే ఉంటుంది, అది ఇంకా స్టోరీ అంతా రెడీ అవుతుంది. సో బట్ వెరీ సూన్ విల్ డెఫినెట్లీ అనౌన్స్ ద ఫిల్మ్ వాట్ ఇస్ ఇట్ అబౌట్. ఫస్ట్ మా నాన్న ఫోటో చూపించగానే నేను అమ్మాయి ఓకే ఫైన్, అమ్మాయి ఫోటో బాగుంది, అమ్మాయి బాగానే ఉంది, బట్ ఇషే గుడ్ యాక్టర్ అని ఒకే క్వశ్చన్ ఉండింది. బట్ అమ్మాయి లొకేషన్కి వెళ్ళగానే చాలా చాలా బాగేసింది, నేను అంత బాగేస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలాసార్లు మా అసిస్టెంట్ ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పారు అమ్మాయి చాలా చాలా బాగా వస్తుంది, నువ్వు కూడా బాగా చెల్లెబుద్ధి తినేస్తుంది అమ్మాయి అని చెప్పారు. సో అమ్మాయి షీస్ వండర్ఫుల్ యాక్టర్. అండ్ అమ్మాయి రావడం వల్ల ఈ సినిమాలో నేను కూడా ఇంకా యాక్టింగ్ కొంత బాగా చేయగలిగాను, ఎందుకంటే బికాజ్ హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో, వెరీ ఇంపార్టెంట్, మెహబూబా అన్న ఆ టైటిలే అమ్మాయి మీద. సో తను బాగా చేయడం సినిమాకి ఇంకా ప్లస్ అయింది, అండ్ యాజ్ అన్ యాక్టర్గా నాకు ఇంకా హెల్ప్ అయింది. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్.